ఆయన ఎలాంటి నాయకుడు అంటే ఫస్ట్ మీతో మీ స్పిరిట్ ప్రకారం పోయిందనుకో మీరు నష్టపోతారు आपसे भी ज्यादा आपके बच्चों के लिए जो सोच रहा है उनको यू मस्ट प्रोटेक्ट देम चला జాగ్రత్తగా వినండి మీరు అనుకున్నంత సంతోషంగా మీ పిల్లలు భవిష్యత్తులో ఉండరు మనం ప్రాక్టికల్ కి దగ్గరగా ఆలోచించాలి ఇలాగే నడుస్తూ పోతే ఏదో క్యాజువల్ గా మనం చదివేకుంటా పోతే రేపు వీళ్ళు ఎటు కాకుండా అవుతారన్నది శాశ్వత సత్యం ఒక ఐదుగురు కలిసి ఒక అద్భుతంగా సుందరంగా హ్యాపీగా బ్యూటిఫుల్ గా ఈ స్కూల్ నడుపుతున్నాం దాంట్లో మిమ్మల్ని కూడా కలిపి ఒక కుటుంబంలాగా ముందరికి తీసుకుపోవడమనే ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు కూడా వర్నిలో ఉన్నప్పటికీ కూడా ఆన్ పార్ విత్ టౌన్ స్కూల్స్ ఆ లెవెల్ ఎడ్యుకేషన్ ఇక్కడ నడుస్తుంటది మనమే అయితే ఆ రోజు నేను అడిగినప్పుడు ఆ స్టార్టప్ ఖర్చు ఒక 20 లక్షలు అని చెప్పిండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక యాప్ సబ్స్క్రైబ్ చేసి దాంట్లో నాకు కావాల్సిన ప్రాజెక్ట్ సంబంధించిన నార్మల్ ప్రాంప్ట్స్ ఇచ్చేస్తే నేను బైన్సా వెళ్ళే లోపు 116 పేజీల ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయిపోయింది ఏ బేసికో అది నేర్చుకోండి ఆ బేసిక్ ఉండే ప్లేస్ లేయండి బేసిక్ గురించి ఇంకెంత ఎవరేయగలుగుతారు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే రానున్న విషయంలో రానున్న సందర్భంలో మన జనాభా మన కాంపిటీషన్ అంతా పెరుగుతుంది ఇప్పటికే ప్రపంచంలో నంబర్ 1 స్థాయికి పోయినాం కానీ ఇంకొక సైడ్ ఎంప్లాయ్మెంట్స్ అనేటువంటి తగ్గుతున్నాయి చేసే విషయాన్నే కొంచెం మంచిగా సిస్టమేటిక్ గా చేయడంలో సక్సెస్ ఉంటది సంగీతానికి చప్పుడుకు తేడా ఏంటి ఒకప్పుడు నేను ఎగ్జామ్ రాయాలి అని చదవాల్సింది ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ లో ఏదో టాపిక్ యాడ్ చేయాలి అని చదువుతనే లైఫ్ ఒక టీచర్ అడిగిన రిటెన్ హోమ్ వర్క్ ఇస్తే కరెక్షన్ చేస్తారమ్మా కానీ రీడింగ్ హోమ్ వర్క్ ఇస్తే మళ్ళీ ఎందుకు అడగరు అంటే ఎప్పుడు అడగాలి సార్ ఎక్కడ టైం ఉంది 30 మందికి ఏమని అడగాలి జై భారత్ పేరెంట్స్ చాయ్ తాగుతున్నారు తల్లిదండ్రులకి పూర్వ విద్యార్థులకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు ఇంతకు ముందే జనార్దన్ అన్న గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఒక దేశానికి ఒక కల్చర్ ఉంటుంది ఒక రిలీజియన్ కు ఒక కల్చర్ ఉంటుంది మరి స్కూల్ కల్చర్ ఏంటి కొత్తగాని ఇది ఈ రోజు కాదు గత 5-6 సంవత్సరాలుగా కూడా మేము కలిసి పాఠశాల నడపడం ప్రారంభించే 4-5 సంవత్సరాలైంది జేఎస్త్రీ అని రాష్ట్రంలో ఉన్న ఈ 5 స్కూల్స్ మీరు ఎప్పుడైనా हैदराबाद राष्ट्र मंत्री स्कूल स्कूल के श्रीभाषिता एपड़ना जेएस्त्री अने पदम वाड़ी जेएस्त्री अने पदम चे राष्ट्र पद वेल स्कूल गौरव स्थाई मन जेआरएस जेएस्त्री स्कूल नाई దాదాపు ప్రతి రోజు ఎట్లీస్ట్ 3 నుంచి 4 గంటలు ఈ 4 సంవత్సరాలుగా ప్రతి రోజు పాఠశాలని ఇంకా ఏ విధంగా నడపాలని ఆలోచిస్తూనే ఉంటాం మనకు తెలుసు ఎప్పుడైతే మనమైనా మన పిల్లలైనా తల్లిదండ్రులు చాలా జాగృతంగా వినాల్సిన ఒక అంశం చెప్తా ప్రపంచం అనేటువంటిది ఒక గతితో ప్రయాణం చేస్తుంది మనం ఆ ప్రపంచం యొక్క ప్రపంచంలో మనం ప్రయాణం చేయాలి అంటే ఆ ప్రపంచం యొక్క గతిని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఒక నదిలో నీరు మారుతున్నప్పుడు దాని ప్రవాహానికి వ్యతిరేకంగా ఈత కొట్టాలన్న లేదా ప్రవాహంతో పాటు ముందుకు పోవాలన్న దాని గతికి ముందు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత గతికి అనుకూలంగా మన మూమెంట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆ గతి ఒకటై మన మూమెంట్స్ ఇంకొకటి అయితే మనకు నష్టం జరిగే అవకాశం బాగా ఉంటుంది అదే విధంగా ఒక విద్యార్థి ఒక పాఠశాల ఒక ఉపాధ్యాయుడు
ఫస్ట్ ప్రపంచం యొక్క గతిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నగారు పొద్దున చెప్పారు, నేను ఒక న్యూస్ పేపర్ నడపాలని ఒక ఫైనాన్స్ కింద తలుచుకున్నప్పుడు ఆ పేపర్ ప్రారంభించిన తర్వాత నెలకు దాదాపు 2 లక్షల ఖర్చు అవుతుందని చెప్పి ఆ పేపర్ను మూసేయడం జరిగింది. అదే పేపరు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత నెలకు 15,000 ఖర్చుతో మాత్రమే నేను ఆ న్యూస్ పేపర్ ఈరోజు నడిపిస్తున్నా. 4 సంవత్సరాల కింద 2 లక్షల రూపాయలు, కనీసం 10 మంది ఎంప్లాయీస్ డిజైనర్స్ కావాల్సిన ఒక పని, ఈరోజు కేవలం 15,000 రూపాయలతో ఒక న్యూస్ పేపర్ నడపాల్సినటువంటి సౌకర్యం కలిగింది. దానికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదేవిధంగా నేను ఒకప్పుడు ఒక 6 ఇయర్స్ కింద ఐఏఎం పోయించిన తర్వాత ఒక స్టార్టప్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఫుడ్ ఇన్సూరెన్స్ అని పెడదాం, లైఫ్ ఇన్సూరెన్స్, హాస్పిటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏదైనా హాస్పిటల్కి ఇన్సూరెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ హాస్పిటల్ డబ్బులు ఇస్తుంది కానీ భోజనంకు డబ్బులు ఉండలేవు, అప్పుడు మనం ఫుడ్ ఇన్సూరెన్స్ పెడదాం, ఆ హాస్పిటల్ పక్కకున్న 4 హోటల్లో ఫుడ్ తినిపించచ్చు అనే ఒక స్టార్టప్ చేద్దాం అనుకున్నప్పుడు నేను ఎంక్వైరీ చేసిన, దీనికి అసలు నేను ఏం చేయాలంటే అప్పుడు వాళ్ళు చెప్పారు మా కొలీగ్స్ ఇన్ ది ఐఏఎం, అట్లాగే 4 ఐఐటీలు మాట్లాడితే మనం అలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పి అప్పుడు వాళ్ళు ఆ ప్రాజెక్ట్ తయారు చేయడానికి మాకు అప్పుడు కావాల్సిన ఖర్చు 20 లక్షలు. చాలా జాగ్రత్తగా వినండి, మీరు అనుకున్నంత సంతోషంగా మీ పిల్లలు భవిష్యత్తులో ఉండరు. మనం ప్రాక్టికల్కి దగ్గరగా ఆలోచించాలి. ఇలాగే నడుస్తూ పోతే ఏదో క్యాజువల్గా మనం చదివేసుకుంటా పోతే రేపు వీళ్ళు ఎటు కాకుండా అవుతారన్నది శాశ్వత సత్యం. అయితే ఆ రోజు నేను అడిగినప్పుడు ఆ స్టార్టప్ ఖర్చు 20 లక్షలు అని చెప్పింది. అదే స్టార్టప్ అదే ప్రాజెక్ట్ ఒకరోజు నేను ఎంఆర్ఎంఎస్కి వచ్చి టీచర్స్కి మాట్లాడిపోతున్నప్పుడు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఒకసారి నా ట్యాబ్ ఓపెన్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక యాప్ సబ్స్క్రైబ్ చేసి దాంట్లో నాకు కావాల్సిన ప్రాజెక్ట్కి సంబంధించిన నార్మల్ ప్రాంప్ట్స్ ఇచ్చేస్తే నేను బైసా వెళ్ళేలోపు 116 పేజీల ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయిపోయింది. ఒక 20 లక్షల ఖర్చు, ఒక 4 ఐఐటీఎంస్, ఒక 2 ఐఐఎం క్యాండిడేట్స్, ఇంతమంది చేయాల్సిన పని ఈరోజు కేవలం ప్రయాణంలో ఒక గంటలో చేయగలిగినాం. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే రానున్న విషయంలో రానున్న సందర్భంలో మన జనాభా మన కాంపిటీషన్ అంతా పెరుగుతుంది. ఇప్పటికే ప్రపంచంలో 1 స్థాయికి పోయినాం, కానీ ఇంకొక సైడ్ ఎంప్లాయ్మెంట్స్ అనేటువంటివి తగ్గుతున్నాయి. ఈయన ఒక ఫిజిక్స్ సాలరీ ఒక డాక్టర్ సాలరీ సేమ్ ఉంటుంది. ఒక స్కూల్లో ఒక ఫిజిక్స్ టీచర్కు మనం 3 లక్షలు పేమెంట్ చేస్తే బయట ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా 2 లక్షలు పేమెంట్ చేస్తే వచ్చేస్తున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏ విషయం మనల్ని నడిపిస్తుంది. మనం ఒకవేళ ప్రపంచ గతిని అర్థం చేసుకోకుండా ప్రయాణం ప్రారంభిస్తే ఆ ప్రపంచ గతిలో మనం ఉండం, అది ముందరికి వెళ్ళిపోయి మనం తొక్కేస్తూ ముందరికి పోతుంది. అలాంటప్పుడు మనకు కొన్ని ఫండమెంటల్ స్కిల్స్ అవసరం, కొన్ని ఫండమెంటల్ కల్చర్ అవసరం. సంస్కృతి అంటే ఏంటి? సమ్యక్ కృతి ఇది సంస్కృతి. సమ్యక్ కృతి మంచి కృతి, చేసే విషయాన్నే కొంచెం మంచిగా సిస్టమేటిక్గా చేయడంలో సక్సెస్ ఉంటుంది. సంగీతానికి చప్పుడుకు తేడా ఏంటి? చప్పుడు అదే సంగీతం, అదే ఆగమాగం కొడితే చప్పుడు అంటాం, లయబద్ధంగా కొడితే సంగీతం అని అనేస్తాం. జీవితం కూడా అంతే, నాకేం తెలుసు కాదు, ఎంత ఆర్గనైజ్డ్గా నేను జీవించగలుగుతా. ఒకప్పుడు నేను ఎగ్జామ్ రాయాలి అని చదవాల్సింది, ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్లో ఏదో టాపిక్ యాడ్ చేయాలి అని చదివితేనే లైఫ్. ఒక ఎంబీబీఎస్ డాక్టర్గా వాళ్ళు చదివినా, ఒక బీటెక్ క్యాండిడేట్గా నువ్వు చదివినా, అందులో ఉన్నది పూర్తిగా చదవడం అనేటువంటిది ఒకప్పటి మాట. అందులో ఉన్న పూర్తిగా చదివి ఇంకా ఆ సబ్జెక్టుకు సిలబస్కు ఇంకా ఏదో యాడ్ చేయాలి అని చదవడం ప్రజెంట్ మాట. ఆ స్పీడ్లో ఆ వేగంతో మనం ముందరు పోవాలి అంటే పాఠశాల అలా ఆలోచించాలి, పాఠశాల నాయకుడు అలా ఆలోచించాలి. మేము జనార్దన్ రెడ్డి గారిని చూస్తూ ఉంటాం, అది సాతి ఏదో సాతి చెప్పిండు ఏదో దేశానికి తీసుకొచ్చింది ఇక్కడికి, అది మేము అందరం కూడా వెళ్ళిపోయినాం స్కూల్ సాతి, అందరం వెళ్ళి కొందామని చూస్తూ ఉన్నాం, బ్రేక్లో చూస్తూ ఉన్నాం, తిని ఎన్నికలు మెల్లగా ఫోన్ పట్టుకుని అక్కతో మాట్లాడుకుంటాం, మా ఇంట్లో ఉన్నాడు, మేము అబ్జర్వ్ చేస్తలేదు. మేము మాట్లాడినా మొత్తం చూసినాం వెళ్ళిపోయినాం, తన కొనుక్కొని వచ్చేసాడు. అడిగేసరికి అన్న అన్న కొనేసినావంటే కొనేసినా అంటాడు. మరి ఎన్ని పైసలు పెట్టి కొనేసినావు ఆలోచించావంటే పిల్లలకి మంచిది కదా, అవును కదా. మరి స్కూల్ ఎంత, మా స్కూల్ టర్న్ ఓవర్లో 20% టర్న్ ఓవర్ ఉంటుంది స్కూల్ది, వెదర్ యూ నో ఆర్ నాట్.
जून मेलो अपच्छन सारी इपड़ी नीत बिल खर्चे बिल खर्चे बिल्डिंग किराया स्कूल नड़पे एक व्यक्ति जनार्दन अत्र इवीं ऐसा